సంభాషణ ఒక ముఖ్యమంత్రి కేంద్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు విసిగిపోతున్నారని మరొక వైపున బీజేపీ ఎదిగిపోతుందని చెప్పని ఒక ఆలోచన మనసులో పెట్టుకుని రాజకీయ పరమైనటువంటి ఆలోచన మరి కేంద్రంతో కలిసి ఎన్డీఏలో చేరి ఆ రకంగా నడిస్తే అటు బీజేపీని పరోక్షంగా కట్టడి చేయొచ్చు రెండోది మన స్థానాన్ని కూడా పదిలం చేసుకోవచ్చు రాజకీయంగా లబ్ధి పొందటానికి ఒక మంచి అవకాశం ఒక మంచి సమయం అని చెప్పని వారు భావించి ఆ ప్రకారంగా ఢిల్లీకి వెళ్ళినప్పుడు మరి ప్రధానమంత్రితో ఈ రకమైనటువంటి వారసత్వాన్ని అందించటం మరి ఆ రకంగా కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేయటానికి సానుకూల వాతావరణాన్ని కూడా రూపొందించడం మరి విజయ్ గారు ఇదేదో రాజకీయం కొరకు ప్రధానమంత్రి గారు మాట్లాడలా ఒకసారి వారు మాట్లాడినటువంటి అంశాన్ని కరెక్ట్ గా ఆ సమయంలో పత్రికల్లో ప్రచార సాధనాల్లో అని ఒకవైపున ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటే కేటీఆర్ ని ముఖ్యమంత్రి 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 అని అన్నారండి ఉన్నతాధికారులు అందరూ కేటీఆర్ దగ్గరికి వచ్చి కేటీఆర్ కి బొకేలు కూడా ఇచ్చారండి చాలా ఉన్నత స్థాయి అధికారులు పార్టీ నాయకులు ఎప్పుడు ఎప్పుడు ప్రభాకర్ గారు ఎప్పుడు కరెక్ట్ ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మనం చూసాం అన్ని ప్రచార సాధనలో కూడా వచ్చినవన్నీ వార్తలు అయిపోయింది ముఖ్యమంత్రి కేటీఆర్ ఈరోజా రేపా అన్నట్టుగా జరుగుతున్నటువంటి ప్రచారం పత్రికలు వార్తలు ప్రచార సాధనాల్లో వచ్చినటువంటి కథనాలు మరొక వైపున ఇంటర్నల్ గా పార్టీలో ఉన్నటువంటి ఒక కూపు ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఈ యొక్క పవర్ ట్రాన్స్ఫార్మేషన్ లో సెంటర్ యొక్క సపోర్ట్ తీసుకోవాలి మరి సెంటర్ తో సఖ్యత పెంచుకోవాలి అన్నటువంటి ప్రభాకర్ గారు ఒక రాజకీయ పార్టీ ఒక రాష్ట్రంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటుంది సరే అది ఫ్యామిలీ మెంబర్ అవుతారా ఇంకొకళ్ళు అవుతారా అనేది సరే పార్టీ వ్యవహారము ఆ తర్వాత ఒకవేళ ఎవరైనా ఎన్నుకుంటే అది జనానికి నచ్చితే మళ్ళీ ఇంకోసారి అధికారం ఇస్తారు దానివల్లనే ఒకవేళ అధికారం కోల్పోతే కోల్పోవచ్చేమో అది వేరే అంశము అసలు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఒక రాజకీయ పార్టీ యొక్క అండదండ ఇంకో పార్టీకి ఎందుకు అవసరం మీరేం మిత్రపక్షాలుగా లేరు కదా పొత్తులో లేరు కదా ఓ మాట చెప్పినడానికి అంటే పడగొడతారా అంటే మీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎందుకు ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ దన్ను ఎందుకు ఉండాలి విజయ్ గారు మీరు మంచి ప్రశ్న వేశారు రాజకీయ అస్థిరత అనేటువంటి ఒక విషయం తలెత్తకూడదని ఇంటర్నల్ గా పార్టీలో అంటే సాఫీగా ఆ యొక్క పవర్ ట్రాన్స్ఫార్మేషన్ జరగటంలో ఇబ్బందులు ఏమన్నా వస్తాయేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఆలోచన అప్పటికే మరి పక్కలో బల్లెల్లా హరీష్ రావు ఒకవైపున కేటీఆర్ ఒకవైపున మరి వెలుపుస్తున్నటువంటి అభిప్రాయాలు కూడా చాలా మంది చూసాం హరీష్ రావుకి ఎవరి కోసం మంత్రి పదవి ఇవ్వలేదు చెప్పండి ఎందుకోసం మంత్రి పదవి ఇవ్వడంలో జాప్యం చేశారు చెప్పండి ఇవన్నీ ఇమిడి ఉన్నాయి కాబట్టే కేసీఆర్ వాంట్స్ టు సీక్ ది హెల్ప్ ఆఫ్ ది సెంటర్ రాజకీయంగా ఒక అండ ఉంది నాకు ఒక బలం ఉంది అని చెప్పడం కొరకు అక్కడ ప్రధానమంత్రిని కలిసి కోరారు అందుకనే ప్రధానమంత్రి చాలా స్పష్టంగా మేము వారసత్వపు రాజకీయాలకు వ్యతిరేకము కుటుంబ పాలనకి మరింతగా వ్యతిరేకము కాబట్టి ఈ యొక్క అంశంలో మేము మిమ్మల్ని చేర్చుకోము అన్నిటికంటే పైగా అన్నిటికంటే ఎక్కువగా మోస్ట్ కరప్ట్ గవర్నెన్స్ తర్వాత కరప్ట్ పార్టీ కరప్ట్ ఫ్యామిలీ అనేది కేసీఆర్ అన్నటువంటి అభిప్రాయంతో మరి ఆ రకంగా ప్రధానమంత్రి ఉండటం వల్లనే చేర్చుకోలేదు అన్నటువంటి విషయం బయటకు వచ్చింది.